Hello and simple makeup look 5 minutes lo ela cheskovali nenu meedho share chestunnanu. First nenu aithe face wash cheskoni vachesanu, toning cheskuntunnanu. I mean toning ante nenu ekku rose water use chestanu anamata, chaala cool ga untundi face adi kodanu. So manaki face wash cheskuna dirt anedi inka koncham undipothundi kada, so mana aa dirt anta itla clean chesukochu anamata. So evaraina rose water padalu meeku nachithe aa toner use chesukochu, kani rose water e nenu aithe use chestanu anamata. Ante budget lo manam chesukogalige makeup ani nenu ila makeup aithe chupistunnanandi. So nijanga chaala budget lo chesukochu manam makeup. So mari ekko cosmetics ki manam ఎక్కువ చేసే అక్కర్లేదన్నమాట, అంత ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను. అలోవెరా జెల్ ఏంటంటే ప్రైమర్ లాంటిది అనమాట. సో మనం ప్రైమర్ యూజ్ చేస్తారు కదా, చాలామంది ప్రైమర్ బదులు అలోవెరా జెల్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ప్రైమర్ మన 400 పెట్టి మనం కాస్ట్ పెట్టి కొనుక్కోనవసరం లేదు. సో అలోవెరా జెల్ అయితే ప్రైమర్గా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పాండ్స్ మాయిశ్చరైజర్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మాయిశ్చరైజర్ అనమాట, ఫస్ట్ మనం స్కిన్ని మాయిశ్చర్ చేసి అప్పుడు పైన మనం 4 లేయర్గా మేకప్ వేసామనుకోండి, మన స్కిన్ అనేది పాడవకుండా ఉంటుందన్నమాట, డల్ అవ్వకుండా ఉంటుంది మనం ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడాను. సో నేనైతే ఓన్లీ అండర్ బడ్జెట్లో ఉండే ప్రోడక్ట్స్ అయితే చూపిస్తున్నాను. నేను నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. డ్రై స్కిన్ అట్లా ఉన్న వాళ్ళు అయితే జెల్ బేస్డ్ కూడా యూజ్ చేయొచ్చు. సో నేనైతే లాక్మీది సన్స్క్రీన్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. సన్స్క్రీన్ అయితే కంపల్సరీ అనమాట, మనం ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా ఎలా అయినా సరే సన్స్క్రీన్ అనేది మనం అప్లై చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి దాంట్లో ఉండే ఎస్పీఎఫ్ అది కూడా చెక్ చేసుకుని మన స్కిన్ టోన్ బట్టి కూడా మనం ఎంచుకోవచ్చు అనమాట. మెయిన్ స్కిన్ టోన్తో ఎంచుకోవడం అట్లా ఏం ఉండదు సన్స్క్రీన్, బట్ చాలామంది అనుకుంటూ ఉంటారు స్కిన్ టోన్ బట్టి సన్స్క్రీన్ కూడా ఎంచుకోలేమో అని. అలా ఏం ఉండదు, సన్స్క్రీన్ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ కొంచెం మంచి కంపెనీది యూజ్ చేస్తే బెటర్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను సీసీ క్రీమ్ అయితే వాడుతున్నాను. ఇది కూడా లాక్మీదే అండి. మన ఇది ఒక్కసారి కొనుక్కుంటే నిజంగా ఒక 1 మంత్ 1.5 మంత్ అట్లా వస్తూ ఉంటుంది, మన యూసేజ్ బట్టి ఉంటుంది అన్నమాట. డార్క్ స్పాట్స్ అవి ఉన్న చోట అప్లై చేసుకుని బ్లెండ్ చేసేసుకోవడమే. హ్యాండ్ బ్లెండ్తోనే చాలా ఈజీ అండి నిజంగా మేకప్ ప్రోడక్ట్స్ వేరేగా బ్లెండ్ చేసుకోవడానికి ఒకటి, మళ్ళీ బ్లెండ్ అయిపోయాక ఫిక్సింగ్ ఒకటి, అట్లా ఏం అవసరం లేదు. సో బ్లెండింగ్ కూడా మన హ్యాండ్తో సాఫ్ట్గా ఇంకా బ్లెండ్ అయ్యేలాగా మనం హ్యాండ్తో ఇలా మసాజ్ చేసుకుంటూ బ్లెండ్ చేసామంటే మొత్తం మన ఫేస్కి అది బ్లెండ్ అయిపోతుంది అనమాట. సో అది మనకి బ్లెండ్ అయ్యి మన ఫేస్కి కొంచెం ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చామంటే అది మనని స్కిన్కి కనపడుతుంది అప్పుడు. సో ఇది వచ్చేసి యాడ్స్ ది లిప్ క్రయాన్ అండి. ఇది కలర్ షేడ్ అది వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇదేమీ ప్రమోషన్ కాదు ఏం కాదు, నేను జస్ట్ యూజ్ చేసే ప్రొడక్ట్స్ నేను డిస్క్రిప్షన్లో ఆల్రెడీ పెడతాను అనమాట. సో ఇది కూడా మనం ఎట్లా పడితే అట్లా వేసేసుకోవడానికి లేదు, జస్ట్ ఇలా ఒక టిష్యూ తీసుకుని మనం దాన్ని లిప్కి లిప్ మనం కంప్లీట్గా తుడుచుకున్నాం అనుకోండి, మనం అసలు లిప్స్టిక్ వేసుకున్నట్టు కూడా ఎవరికి తెలియదు అనమాట. సో షైనింగ్ కోసం కొంచెం లిప్ బామ్ అయితే ఇప్పుడు అప్లై చేసుకుంటున్నాను. సో మనకి ఎవరికైనా కావాలనుకుంటే జెల్ బేస్డ్ కూడా ఉంటాయి కదా, సో పైన అది కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నేనైతే అవి ఏమీ యూజ్ చేయను, నేను ఓన్లీ ఉన్న ప్రొడక్ట్స్తోనే చూపిస్తున్నాను నేను. ఐ మీన్ నేను ఎక్కువ యూజ్ చేసేది ఇదే అనమాట, ఎక్కువ ఓవర్గా నేను మేకప్ ప్రొడక్ట్స్ అవి కూడా కొన్ను, బట్ ఉండవు మాత్రం కంపల్సరీగా కొనుక్కుంటాను అనమాట. సో బిందే అయితే పెట్టేసుకున్నాను. సో మనం ఏం మేకప్ చేసుకున్నా మనం పెట్టుకునే స్టిక్కరే మనకి అందాన్ని ఇస్తుంది అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి బ్రష్ అయితే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట, ఐబ్రో బ్రష్. సో ఇది ఎక్కడైనా దొరుకుతుందండి, ఏ చిన్న షాప్లో అయినా సరే దొరుకుతుంది. సో మనకి షేప్ని ఇస్తాయి అన్నమాట, మనం చేసుకున్న ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసేది షేప్ని ఇస్తాయి ఐబ్రోస్కి మనకి. సో ఫస్ట్ ఐబ్రోస్ బ్రష్తో దువ్వుకొని మళ్ళీ
అప్లై చేసుకుని మళ్ళీ లాస్ట్లో కూడా ఒకసారి షేప్ చేసుకున్నామంటే మనం కరెక్ట్గా ఉంటాయన్నమాట ఐబ్రోస్ కూడాను. సో ఈ టిప్ ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మనకి కరెక్ట్గా రాదు అనుకునే వాళ్ళు పైన కొంచెం అలోవెరా జెల్ యాడ్ చేసుకుని అప్పుడు ఐబ్రో బ్రష్ అప్లై చేశారంటే నిజంగా చాలా నీట్గా మనకి షేప్గా వస్తాయి. ఫస్ట్ కొంచెం అలోవెరా జెల్ చాలా లైట్గా అనమాట, మరి ఓవర్గా కూడా అప్లై చేయనవసరం లేదు, కొంచెం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి నేను కాజల్ యూజ్ చేస్తున్నాను, ఐటెక్స్ కాజల్. సో ఇది కూడా మనకి మినిమం టు మినిమం మనీలో వచ్చేస్తుంది. ఇది 150-180 అట్లా పెట్టి కొనుక్కొని అవసరం లేదన్నమాట ఐటెక్స్ది. ఇది చాలాసేపు ఉంటుంది కాజల్ కూడా. సో కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అయితే కొంచెం లాస్ట్లో పౌడర్ అనేది కింద అప్లై చేసుకున్నారంటే అది ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐటెక్స్ది ఐలైనర్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. ఇదైతే మనకి పర్ఫెక్ట్ లుక్ వస్తుంది అన్నమాట. మెయిన్ రీజనబుల్ కాస్ట్ వచ్చేసి ఇది చాలా రీజనబుల్ కాస్ట్, మినిమం ఒక 30-40 రూపీస్ ఉంటుందేమో మ్యాక్సిమం. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఐ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాజల్ కిందన అలాగే ఐ లైనర్ కింద కూడా పెట్టుకుంటే చాలా లుక్ వచ్చేస్తుంది. మనకి ఐస్ మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తే లుక్ అనేది చాలా హైలైట్ అవుతుంది అన్నమాట. సో అందుకనే అయితే ఇది యూజ్ చేస్తాను. నేను ఓన్లీ డైలీ యూజ్ చేయనండి, మేకప్ కాన్సెప్ట్ కాబట్టి మేకప్ బేస్డ్ అన్నీ చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఎలైటీన్ వాళ్ళది పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను నేను, కాంపాక్ట్ పౌడర్. ఇది వచ్చేసి 100 రూపీస్ అంతే. సో ఎప్పుడైనా ఇలా బయటకు వెళ్ళినప్పుడు కానీ, పార్టీస్ కానీ, ఏదైనా స్పెషల్ డేస్ అకేషన్స్ ఏదైనా ఉన్నా కూడా నేనైతే ఇట్లా రెడీ అవుతాను అన్నమాట. సో అక్కడ నేను ఐలైనర్ ఇంకా కొంచెం ఆరకుండా పౌడర్ అనేది అప్లై చేయడం వల్ల కొంచెం అది డిస్టర్బ్ అయింది అంతే. బట్ కొంచెం ఐలైనర్ అది కొంచెం ఆఫ్ అయిన తర్వాత, ఐ మీన్ గాలికి కొంచెం ఆగిన తర్వాత అప్పుడు మీరు వేసుకోవచ్చు అన్నమాట. సో మొత్తం కళ్ళ కింద, నోస్కి, ఎక్కడెక్కడ ఆయిలీ స్కిన్ ఎక్కువ ఉంటుందని మీకు తెలుస్తుంది కదా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే, అక్కడక్కడ పౌడర్ అంతా అప్లై చేసుకోవడమే. సో అది అప్లై చేసుకున్న తర్వాత ఇంకేమీ చేయొద్దండి, ఇదే మనకి రోజంతా ఉంటుంది అన్నమాట ఈ మేకప్. నాకైతే ఎప్పుడు నిజంగా స్వెట్టింగ్ పట్టినప్పుడు పోతుంది తప్ప, స్వెట్టింగ్ పట్టకుండా ఉంటే రోజంతా ఈ మేకప్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సింధూర్ యూజ్ చేస్తున్నాను. మార్నింగ్ అయితే కొంచెం పనులు అవి చేసుకుంటూ ఉంటాం కదా, సో అందుకని సింధూర్ యూజ్ చేస్తున్నాను అన్నమాట. సో మామూలుగా అయితే కుంకుమ అయితే యూజ్ చేస్తాను నేను. సో సింధూర్ కూడా ఆప్షన్లే అండి, ఇదేమీ కంపల్సరీగా ఇలానే పెట్టుకోవాలని ఏమి కాదు. నేను వచ్చేసి ఎట్లా రెడీ అవుతానో అలా చూపిస్తున్నాను అనమాట. హెయిర్ వచ్చేసి, హెయిర్ అయితే నాది చాలా కర్లీ హెయిర్, అస్సలు అనగదు అనమాట. సో నేను హెయిర్ అయితే ఎక్కువ బ్యాండ్ పెట్టుకుంటాను అంతే, ఎక్కువ హెయిర్ స్టైల్స్ కానీ ఏమీ చేసుకోను అనమాట. నార్మల్గా 3 పార్ట్స్ కింద తీసేసుకుని దాన్ని అల్లేసుకుంటాను అంతే. ఎదర్ ఆర్ హెయిర్ లీవ్ చేసుకోవడమో లేదంటే హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుని పొనీటైల్లో పెట్టుకోవడమో చేస్తాను, ఎందుకంటే నాకు హెయిర్ అంతా అణగదు. సో అందుకని నాకు అది పెద్ద ప్రాబ్లమేటిక్ అనమాట. నాకు అలా స్ట్రైట్నర్స్ అవి చేసుకోవడం కూడా నాకు అంత నచ్చదు. స్ట్రైట్నర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ హీట్కి ఇంకా హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది కదా, నాకు అసలు హెయిర్ లాస్ ప్రాబ్లం కొంచెం ఉంది. సో అందుకని హెయిర్కి అయితే అలా యూస్ చేయను. సో అట్లా మనం 3 పాయిల్లా తీసుకుని అది అల్లేసుకుని లీవ్ చేసేసుకుంటాను, ఒక క్లిప్ పెడేసుకుంటాను అన్నమాట. సో మొత్తం హెయిర్ బ్యాండ్ కానీ హెయిర్ లీవ్ చేసుకోవడం కానీ ఏదైనా అదంతా మీ ఇష్టం, మీ ఆప్షన్ అంతే. సో నేను ఓన్లీ మేకప్ వరకే చూపిస్తున్నాను అంతే. సో స్టిక్కరింగ్ కూడా ఏదైనా సరే మనం స్టిక్కరింగ్ పెట్టుకునే దాన్ని బట్టి మనకి లుక్ అనేది, ఫైనల్ లుక్ అనేది వస్తుంది. సో సాఫ్ట్గా ఉన్న హెయిర్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ లుక్ వస్తుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు, ఎందుకంటే నా హెయిర్ ఎంత దువ్వినా ఇంకా అలాగ బ్రిజీగానే ఉంటుందండి బాబు, అస్సలు కర్లీ హెయిర్ వల్ల అసలు అనగదు అనమాట. సో నేను హెయిర్ అయితే నేను ఇట్లానే ఎప్పుడు ఇలాగ వేసుకుంటాను హెయిర్ అనేది. సో ఇక్కడితో మేకప్ అది అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్ లుక్ అనేది ఎలా ఉందో నేను మీతో షేర్ చేసుకుంటాను. కొంచెం హెయిర్ అది ఇంకా బాగా దువ్వుకొని కొంచెం కర్లీ హెయిర్ కదా, సో అందువలన అనమాట లుక్ అయితే పర్ఫెక్ట్ లుక్ వచ్చింది, ఫినిషింగ్ అది కూడా. సో ఇంతే అండి, పర్ఫెక్ట్ లుక్ వచ్చింది కదా, సో చూస్తున్నారు కదా. సో ఈ కనుక మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫైనల్ లుక్ కనుక ఇదే, ఇంకేమైతే అప్లై చేయనవసరం లేదనమాట. నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా నేను పెడతాను ఏ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.